Namaste, Nenu Purna. Welcome to Telugu Home Gardener. This video lo vachesi monna techukunna adenium mokkalni repot chestunnanu. Adi ye vidhanga repot cheyali annadi meeku chupistanu. Alage potting mix ela teeskovali. Na daggara already last year unna grafting mokkalu kuda repotting chestunnanu. Avi ye vidhanga chestanu annadi chudandi. Ivenandi grafted adeniums. Vittini ikkada anamata grafted area. Grafted adeniums last year we This part is a single petal adenium flower. This is multiple petal. This is joined. This is a grafted area. So, we will prune above the part. 2 inches. This is a normal mother plant. Single petal. That's it. So, we will prune it above the part. Grafting area above the part. Knife to cut chest kada. Rad. Chinna blade. Patkoran ki gora. Ina cut chai. Iban ni cut chest awanu bo. Ha biledu. ఇలా ప్రూన్ చేసుకున్న మొక్కలకి పైన టిప్స్ లో ఫంగిసైడ్ ఉంటే అప్లై చేయండి లేకపోయినా అలాగే పెట్టేయచ్చు సో నేను ఏవైతే అక్కడ టిప్స్ కట్ చేశాను కదా అవి బ్రాంచెస్ ఉంటే మళ్ళీ సాండ్ లో పెట్టుకుంటున్నా అలా పెడితే లాస్ట్ టైం నాకు కొన్ని మొక్కలు వచ్చాయండి ఇప్పుడు ఒక 6 7 పెట్టాను అనుకోండి అట్లీస్ట్ 3 4 ప్లాంట్స్ అయినా వస్తాయి మనకి ఇక్కడ స్టెమ్ కట్టింగ్స్ వచ్చేసి పైన మల్టిపుల్ పెటల్ పార్ట్ కదా టిప్ లో తీసుకున్న పార్ట్ కాబట్టి మనకు వచ్చే ఫ్లవర్ కూడా మల్టిపుల్ పెటల్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారా సీడ్ పాట్స్ అన్నిటికీ రబ్బర్ బ్యాండ్స్ పెట్టానండి ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట సీడ్స్ వస్తే మీకు పంపిద్దామని ఇవి న్యూ సీడ్స్ కాబట్టి 100% జర్మినేట్ అవుతాయి అదే నా ఓల్డ్ సీడ్స్ అనుకోండి ఒక్కోసారి అవుతాయి ఒక్కోసారి జర్మినేట్ అవ్వవు మనకి ఇక్కడ సీడ్ పాట్ డ్రై అయిన వెంటనే వేసాం అనుకోండి వెంటనే ఒక 3 4 డేస్ కి సాప్లింగ్స్ వస్తాయి హైదరాబాద్ ఎడినియమ్స్ మోహన్ గారు చెప్పినట్టు మనం ఫస్ట్ సీడ్స్ వేసుకున్నాం అనుకోండి ఒక 1 ఇయర్ అంత పెరిగిన తర్వాత కావాలంటే వాటిని గ్రాఫ్టింగ్ చేసుకొని ఈ విధంగా నేను ట్రై చేస్తున్నానండి మనకు ఆల్రెడీ నాకు మదర్ ప్లాంట్ ఇది 7 ఇయర్స్ ఓల్డ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే నన్న ఎక్కువ ప్రూన్ చేయక అట్లా పొడవుగా పెరిగిపోయింది అని చెప్పేది ఏంటంటే ఎంత ప్రూన్ చేస్తే అంత ఫ్లవరింగ్ బాగుస్తుందంట సో ఇయర్లీ ట్వైస్ చేయమన్నారు అలా 4 టైమ్స్ చేయమన్నారు
అందుకనే నా ప్లాంట్ 7 ఇయర్స్ ఓల్డ్ అయినా అలాగ పెరిగిపోయింది. సో అంత హైట్ పెరగనివ్వకుండా ప్రూన్ చేస్తే మనకు బుషీగా ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఇదేనండి గ్రాఫ్టింగ్ ప్రాసెస్. మదర్ ప్లాంట్ వచ్చేసి సింగిల్ పెటల్, నేను టిప్లో ఒక స్మాల్ 1/2 ఇంచ్ అంత పార్ట్ అతికిస్తున్నాను కదా స్టెమ్ కటింగ్, అది వచ్చి మల్టిపుల్ పెటల్. ఇలా పెట్టేసి చుట్టేసి పెట్టామంటే నెక్స్ట్ ఇది అంతా సెట్ అయ్యి ఓకే అయ్యి వచ్చిందనుకోండి, ఆ పైన వచ్చే టిప్కి మల్టిపుల్ పెటల్ ఫ్లవర్ వస్తుందంట, దాన్నే గ్రాఫ్టింగ్ ప్రాసెస్ అంటారు. అలా పెట్టేసి పెట్టుకోవాలి. ఒక 5 బ్రాంచెస్కి అలా పెట్టానండి, ఎన్ని వస్తాయో తెలీదు. చదివింది దాని ప్రకారం ప్రాక్టికల్ గా చేసాడు అంతే. నాకు వచ్చింది గ్రాఫ్టింగ్ గురించి రీప్రొడక్షన్. అడీనియం సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్ చేశానండి. ఇక్కడ 2 పార్ట్స్ శాండ్ యూజ్ చేయాలి, ఎడీనియమ్స్ ఎక్కువ శాండ్ యూస్ చేయాలి, 1 పార్ట్ వర్మీ కంపోస్ట్ అండ్ 1 పార్ట్ రెడ్ సాయిల్. ఇందులో మన దగ్గర కర్ర బొగ్గులు ఉంటాయి కదా, అవి ఉంటే కొన్ని యాడ్ చేసుకోండి. మోహన్ గారు చెప్పారు, ఆయన ఏమంటారంటే రైనీ సీజన్లో మనకి ఏదైనా ఫంగస్ అటాక్ అయినప్పుడు దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుందంట బొగ్గు. కోల్ యాడ్ చేసుకోండి ఈ పాటింగ్ మిక్స్లోనే, కొంచెం మనకు ఒక చిన్న గ్లాస్ అంత యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సాయిల్ మిక్స్ తయారు చేసుకున్నప్పుడు సాఫ్ అనే ఫంగిసైడ్ ఉంటే ఒక పించ్ అంత యాడ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను పాటింగ్ మిక్స్ ఎక్కువ తీసుకున్నాను అంటే చాలా మొక్కలు ఉన్నాయి కదా అన్నీ పెట్టేద్దామని చెప్పి తీసుకున్నా. సో దాంట్లో అన్నిటికి కలిపి 1/2 స్పూన్ అంత యాడ్ చేశాను అన్నమాట. అడీనియం పాటింగ్ మిక్స్ కోసము మా మమ్మీ 4 పార్ట్స్ తీసుకుందండి. 2 పార్ట్స్ ఏమో మామూలు శాండ్, మిగతా 2 పార్ట్స్ ఏమో ఒకటి రెడ్ సాయిల్ అండ్ ఇంకొకటి ఏమో వర్మీ కంపోస్ట్. ఎందుకు కొంచెం ఫంగిసైడ్ వేసుకోవచ్చు, సాఫ్ట్ చేస్తున్నాము ఫంగిసైడ్. కొన్ని బొగ్గులు కూడా వాడచ్చు అండ్ కోల్ కూడా వాడచ్చు. ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకోవచ్చు. Potty mix ready.